ఉమగారు నమస్తే అండి. మొత్తానికి ఒక రాజీనామా ఘట్టం జరిగిపోయింది, తెలంగాణలో ఒక ఉప ఎన్నిక ఖాయంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేంద్రతో అడుగులు అడుగేసినటువంటి మీరు తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి రాజీనామా పత్రం సమర్పణ వరకు మీరు ఉన్నారు. సో బీజేపీలో మీరు కూడా చేరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏ లక్ష్యంతో బీజేపీ వైపు పోతా ఉన్నారు? ఒకటే మల్లన్న, అంటే నాదంతా కూడా ఉద్యమ నేపథ్యం మీకు తెలుసు. ఆ ఉద్యమం తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఉద్యమం, అప్పుడు ఆ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి రావడం, తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఆ పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణ వస్తే ఏమైతే అవుతుందని అనుకున్నామో దానికి భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పరిపాలన అనేది కొనసాగు, ఒక నియంతృత్వ పాలన, అదే విధంగా కుటుంబ పాలన, ఇవన్నీ జరుగుతాయి. సామాజిక తెలంగాణ కావాలనుకున్నాం, కానీ ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలనుకున్నాం, దానికి భిన్నంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించడం కోసం ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తూ అది దాన్ని ప్రశ్నించినటువంటి ఈటల రాజేందర్ అన్నను ఇవాళ ఏ రకంగా బయట పంపించారో మీకు తెలుసు. కాబట్టి ఇవాళ ఈ నియంతృత్వ పాలనను అంతము నించాలి, ఈ కుటుంబ పాలనను లేకుండా చేయాలని అంటే ఖచ్చితంగా, అంటే లెఫ్ట్ కాదు రైట్ కాదు ఏదైనా ఈ ఇవాళ లెఫ్ట్ రైట్ అనే కంటే ఇవాళ ప్రజల క్షేమం అనేది ముఖ్యం, ప్రజాస్వామ్య పాలన అనేది ముఖ్యం. అవినీతి లేని నీతి నిజాయితీ పరమైనటువంటి పాలన అనేది కావాలి. దానికోసం పనిచేయడం కోసం వాళ్ళ అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం సన్నమైంది. కాబట్టి దానికి వల్ల వాళ్ళ ఆల్టర్నేటివ్ ఇక్కడ ఎవరు ఉన్నారు అనేది చూసినప్పుడు బీజేపీ పార్టీ, దాని ద్వారా ఇవాళ ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి శక్తుల్ని కలుపుకొని రేపు ఈ ప్రభుత్వాన్ని గద్దించడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాంతో ముందుకెళ్ళడం. రైట్. గతంలో ఇవే ఇప్పుడు మాట్లాడినటువంటి తులా ఉమగారే కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ ఏర్పడుతుంది, అసలు కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి మన తెలంగాణలో ఉండడం అదృష్టం లాంటి అనేకమైనటువంటి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి మీరు ఇవాళ అదే కేసీఆర్ ఒక నియంతృత్వ నియంతగా మారిపోయిందని చెప్పి ఒక భిన్న స్వరాన్ని వినిపిస్తున్నారు. సో మీకు ఎదురైనటువంటి అనుభవం ఏంటి కేసీఆర్? వాస్తవంగా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, తెలంగాణ వచ్చేంత వరకు మనం అందరం కూడా ఆయనను చాలా గొప్ప వ్యక్తిగానే చూసినాం. అప్పుడున్న కేసీఆర్ వేరు, తెలంగాణ తెచ్చుకోవడం కోసం ఆయన వహించినటువంటి తీరు వేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అప్పుడు నేను ఒక్కనే ఉన్నా, నాకు పిల్లలే లేరు, మొత్తము దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నటువంటి మాటలు, దళితులకు 3 ఎకరాలు కావచ్చు, అనేక వాగ్దానాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ అప్పుడు ఒక ఉద్యమ నాయకుడిగా ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే, తెలంగాణ తెచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసిండ్రు, ఆ ఉద్యమానికి మనం అందరం కూడా సపోర్ట్ గా నిలిచినాము, అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి వచ్చింది కాబట్టి తెలంగాణ అనేది సాధ్యమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఏదైతే ఏ పద్ధతిలో తెలంగాణ ఉంటది అని చెప్పేసి అన్నారో దానికి భిన్నంగా ఇవాళ జరుగుతుంది. ఇవాళ మీరు చూసినట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తానన్నారు, అదే విధంగా నిధులు విధులు ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వారు సరిగ్గా వినియోగించుకుంటామని అనుకున్నాం, కానీ అది జరగలేదు. ఇవన్నిటికీ భిన్నంగా కుటుంబ పాలన అనేది వాళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అక్కడ ఎన్ని ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, మంత్రులు ఉన్నా కూడా ఎవరు కూడా నిమిత్త మాత్రం, ఎవరు కూడా అక్కడ అధికారాలు ఉండవు, బాధ్యతలు ఉండవు, గౌరవం ఉండవు. అక్కడ ఎవరు ఉన్నారయ్యా అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఆ పరిస్థితి అవుతుంది. కాబట్టి అప్పుడు కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ వేరు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన విధి విధానాలు ఉన్న పద్ధతి మనం కాబట్టి దాన్ని వ్యతిరేకించేటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇవాళ అప్పటికి ఇప్పటికి భిన్నంగా ఉంది. కాబట్టి ఇవాళ ప్రశ్నించవలసిన పరిస్థితి. రైట్. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి? ఖచ్చితంగా
ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు మల్లన్న. ఎందుకంటే ఒకవైపు వాళ్ళు ప్రజల్ని పక్కదారి పడాలని, ప్రజాప్రతినిధులుగా నాయకులు ఎవరైతే ఉన్నారో, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలను, సర్పంచ్లను, అందరూ ఉన్నటువంటి పద్ధతిలో కొనుక్కున్నారు. అందరు కూడా అంటే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది నాయకులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కొంత బెండైన మాట వాస్తవం. ఎన్ని రకాల వాళ్ళు ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాల అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు మాత్రం న్యాయం వైపు ఉంటారనేది అక్కడ ప్రజలు. ఎందుకంటే నేను మొన్ననే హుజూరాబాద్ కూడా వెళ్ళింది, చాలా మంది తోటి కూడా నేను డైరెక్ట్ గా కలిసి మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, కొంతమంది నాయకుల్ని వాళ్ళు కొంటారేమో కానీ ప్రజల్ని అయితే కొన్నారు. ఎందుకు ఉన్నాడు ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి, మన కష్ట సుఖాలు పంచుకున్నటువంటి వ్యక్తి, ఎప్పుడు మాకు అందుబాటులో అన్నా అని పిలిస్తే పలికేటువంటి వ్యక్తి. కాబట్టి మేము ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్నను మేము కాపాడుకుంటాము, ఆయన ఓటు వేసి ఆలోచన ప్రజలు ఉన్నారు. అంటే అక్కడ చాలా స్పష్టంగా అవినీతికి న్యాయ ధర్మానికి ధర్మానికి మధ్య జరిగే పోరాటం ఆడ. కాబట్టి ధర్మమే గెలుస్తే ధర్మం వైపు ప్రజలందరూ ఉండడానికి సిద్ధమవుతున్నారు. రైట్, ఎప్పుడు వెళ్తున్నారు మేడం ఢిల్లీకి? మళ్ళన్న రేపు మార్నింగ్ వెళ్తున్నాం. సో మీతో పాటు ఎంతమంది వస్తున్నారు? దాదాపు ఇప్పుడు కరోనా ఉన్న దృష్ట్యా కొద్దిగా తక్కువ మంది అనేది చెప్పారు, కానీ చాలా మంది కూడా వస్తామని చెప్పేసి ఫోన్లు వస్తున్నాయి. అన్నప్పటికీ కొన్ని పరిమితుల మధ్య మేము వెళ్ళవలసి ఉంది మళ్ళన్న. ఒక దాదాపు ఒక 100-150 మంది దాకా వెళ్తున్నాం.